రాయలసీమకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దక్షిణ కోస్తా జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రేపు సాయంత్రం తీరం దాటనుంది నీరవ్ తుఫాన్. ఇక తీరం దాటే సమయానికి అతి తీవ్ర రూపం దాల్చనుంది. ఇక నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న నీరవ్ని తుఫాన్ క్రమంగా తీరం వైపు కదులుతున్నట్టు తెలుస్తుంది. రేపు సాయంత్రం ఇది తమిళనాడులోని కార్తేకల్కల్ మమలాపురం వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం ప్రత్యేక బులెటిన్లో వెల్లడించింది. అయితే ఇది తీరం దాటే సమయానికి అతి తీవ్ర తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఇది పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 380 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి ఆగ్నేయ దిశగా 430 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నట్టు తెలుస్తుంది. దీని ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. ఇక నివార్ కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొనింది. ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉంటుంది అంటూ రెడ్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. నివార్ దూసుకొస్తున్న నేపథ్యంలో నెల్లూరులో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రేపటి నుంచి 27వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక నివార్ భూభాగంపైకి ప్రవేశించిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు తుఫాన్ స్థాయిలోనే కొనసాగుతుందని భావిస్తున్నారు. గిద్ద అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమణ పుల్లల సిద్ధంగా ఉన్నారు. రమణ, థ్యాంక్ యూ స్వప్న. ఏదైతే తుఫాను తీరం దాటే పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏదైతే బలమైన ఈదురు గాలులతో కూడా చిత్తూరు జిల్లా మొత్తంగా కూడా ఈదురు గాలులు ఇప్పటికే వీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే నివర్ తుఫాన్ గా కూడా ఈ పేరు దీనికి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అతి తీవ్రమైన తుఫాన్ గా కూడా అధికారులు దీన్ని పరిగణిస్తూ ఉన్నారు. 25వ తేదీ తీరం తాకనుందనే నేను కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తం చేయాలనేనని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆ లోతట్టు ప్రాంతాలు అంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే అనేక సార్లు వర్షాలు కురిసిన నేపథ్యంలో అక్కడ లోతట్టు ప్రాంతాలను గుర్తించారు కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని నేను కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. రాబో 3 రోజుల్లో పాటు కూడా ఈ వర్షం తీవ్రత ఎక్కువగా ఉంటుందని నేను కూడా భావిస్తున్నారు. ఈ రాత్రి నుంచి కూడా ఎక్కువ ఈదురు గాలులతో కూడా వర్షం పడుతుందనేనని చెప్తున్నారు. మధ్యాహ్నమే చిరుగాలులు కూడా ఇక్కడ కురిసిన పరిస్థితి అయితే ఉంది. ఈదురు గాలులు ఎక్కువగా ఉండడంతో కూడా ప్రజలు ఇంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నివర్ తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందనేనని నిన్నటి నుంచి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పరిసర ప్రాంతాలు అంటే నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా తీవ్ర ఈదురు గాలులతో కూడా వర్షం కురుస్తుందనే కూడా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ.